ప్రధానాంశానికి సంబంధించి కూడా కనబడుతుంది ఇక దాంతో పాటుగా ఆజ్ కి బాత్ ఆజ్ కి బాత్ కు సంబంధించిన ప్రధానాంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది ఏంటి అనేది కూడా చూద్దాం అవినీతిపై ఎలగెత్తిన గలం రొమ్ము విరుచుకుంటూ బయటికి వచ్చింది వందల కేసులైనా భయపడేదే లేదు అంటుంది ఓ తెలంగాణ మా స్వేచ్ఛ వాయులు పీల్చుకో నీ కొడుకొచ్చాడు ప్రాణాలకు తెగించి కొట్లాడతాడు అవినీతి రాజనీతి పీచమస్తాడు సరికొత్త దళాన్ని స్థాపిస్తామని ఆ రొమ్ము విలిపిస్తూ ప్రకటిస్తున్నారు అగ్నికి ఆద్యం తోడైంది సెవెన్ టూ డబల్ జీరో తెలంగాణ నిర్మాణం అవినీతి మూలాలను బస్మి వెంట పీలం చేసేందుకు మరో కొత్త రూపురేఖలను సంతరించుకుంటున్నాడు ఓ తెలంగాణ మా స్వేచ్ఛ వాయులు పీల్చుకోవాలంటూ కూడా ఆ ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది ఏంటి అంటే ఇక్కడ ఆ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే థీమ్మ మల్ల మల్లనకు సంబంధించిన అంశానికి సంబంధించి కూడా ఇది హైలైట్ చేసింది ఇక మరో అంశం ఏంటంటే హైదరాబాద్ లో బోర్డు తిప్పేసిన సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగులకు ఏడాదిన్నర నుంచి జీతాలు ఇవ్వని ఇన్ఫోసిస్ కంపెనీ ఒక్కొక్కరికి పేరు మీద ఐదు లక్షల నుంచి పది లక్షల లోన్ పర్ఫార్మెన్స్ బాగోలేదని ఆరు వందల యాభై మందికి ఉద్యోగులకు ఆ తీసేస్తున్నట్లుగా మేల్ కంపెనీ ముందు ఉద్యోగుల ఆందోళన అంటూ కూడా ప్రధాన ప్రధాన అంశాలకు సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది దీనికి సంబంధించి నేను ఆ గతంలో కూడా చెప్పిన పరిస్థితి అయితే కొనసాగుతుంది ఏంటి అంటే ఇక్కడ జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితి తాజా రాజకీయ పరిస్థితులు ఏంటంటే కొన్ని అంశాలు ఉన్నాయి ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించి ప్రధానంగా కూడా ఎక్కువ హైదరాబాద్ లో జరిగే కొన్ని అంశాలను నేను చెప్తాను ఇక్కడ అమీర్పేట్ కానీ ఎస్ఆర్ నగర్ లో కొన్ని చోట్ల కోచింగ్ సెంటర్లు ఉంటాయి ఆ కోచింగ్ సెంటర్లలో మాక్సిమం మహా అంటే మీరు చదువుకుని వస్తే మీ సర్టిఫికేట్లను ఆధారంగా వేసుకుని ఎనభై వేల రూపాయలను వాళ్ళు ఫీజు తీసుకొని ట్రైనింగ్ చేసి దాని తర్వాత ఆటోమేటిక్ వాళ్ళు ఏం చేస్తారంటే జాబ్ కల్పిస్తారు ఈ జాబ్ ఏం చేస్తారు అంటే వచ్చిన ప్యాకేజీ ఏదైతే ఉంటుందో దాంట్లో పది శాతం వీళ్ళు తీసుకుంటారు ఇది వీళ్ళ కోచింగ్ సెంటర్ల పని సో దీని వల్ల జరిగే అంశం ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా సాఫ్ట్వేర్ ఇట్లా చాలా ఏంటంటే ప్రజల్ని నిరుద్యోగులను మోసం చేసే కంపెనీలు వస్తున్నాయి దానికి సంబంధించి ఎవరు కూడా పట్టించుకుంటలేదు అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా కూడా మారుతు మారుతున్న పరిస్థితి ఇప్పుడు ఆరు వందల యాభై మంది సంబంధించి అక్కడ ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళని తీసేసి ఒక్కొక్కరి నుంచి ఐదు లక్షల నుండి పది లక్షల లోన్ తీసుకున్నారు ఆ మిగతా యాభై మంది మొత్తం ఏడు వందల మంది వాళ్ళు ఆరు వందల యాభై కాదు ఏ ఏడు వందల మంది దాంట్లో మరో యాభై మంది మీద కూడా ఆ ఏంది అంటే లోన్లు తీసుకున్నది అనేది ప్రధానంగా కూడా ఆ చర్చనీయాంశంగా మారుతుంది ఇక దాంతో పాటుగా మరో అంశాన్ని కూడా చూడొద్దాం భయపడద్దు మాఫియా పేరుతో ఎవరిని బెదిరించలేరు శాంతి భద్రతలను పరిరక్షించే పనిలో ఉన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పష్టీకరణ భయపడద్దు మాఫియా మాఫియా పేరుతో ఎవరిని బెదిరించలేరు శాంతి భద్రతను పరిరక్షించే పనిలో ఉన్నామంటూ కూడా చెప్పిన ఇక్కడ రౌడీ రాజ్యాన్ని మాఫియాను పూర్తి స్థాయిలో కూడా పాతరేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఎట్లా యూపీలో ఎట్లా ఎన్కౌంటర్లు జరుగుతున్నాయో చెప్తున్నాం కదా మొత్తం క్రిమినల్ కేసులు ఉండి ఎవరైతే డాను లేకపోతే ఉగ్రవాదుల టైప్లో ఎవరున్నా వాళ్ళని అంతం చేస్తున్నట్టుగా ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు అలాంటివి ఉండాలి లేకపోతే ఏడేంటారు ఎన్స్కేర్ పేరుతో భారీ మోసం అమాయకులను